వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు స్నేక్ ప్లాంట్ తోటి మీ ముందుకు వచ్చినాను. టాపిక్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొత్త వాళ్ళు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు స్నేక్ ప్లాంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్లాంటు మంచి ఆక్సిజన్ గివింగ్ ప్లాంట్ అండ్ ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్. ఈ మొక్కని ఇండోర్లో మరియు అవుట్డోర్లో పెంచుకోవచ్చు. ఈ ప్లాంట్ లైటింగ్ విషయానికి వస్తే లో లైట్లు చాలా మంచిగా పెరుగుతుంది. బేసికల్లీ ఈ ప్లాంట్ స్లో గ్రోయింగ్ ప్లాంట్. ఇక వాటరింగ్ విషయానికి వస్తే ఈ ప్లాంట్ బేసికల్లీ సకలెంట్. సో వాటరింగ్ అనేది చాలా తక్కువ చేయాలి. మనము సకలెంట్కి వాటరింగ్ ఎలా చేస్తామో అలా ఎగ్జాక్ట్లీ సేమ్ వేలో వాటరింగ్ చేయాలి. టాప్ 2 inches సాయిల్ అనేది డ్రైగా ఉన్నప్పుడు వాటరింగ్ చేయాలి. ఈ ప్లాంట్కి వాటరింగ్ చేసేటప్పుడు పాట్కి డ్రైనేజ్ హోల్ ఉండేలా చూసుకోవాలి. మనం వాటరింగ్ చేసేటప్పుడు డ్రైనేజ్ ట్రేలో వాటర్ ఫుల్ అయినప్పుడు ఎక్సెస్ వాటర్ని తీసివేయాలి. లేదంటే ఈ మొక్కకి రూట్ రాట్ రావడం జరుగుతుంది, అలాగే మొక్క చనిపోవడం జరుగుతుంది. సో ఓవర్ వాటరింగ్ అనేది చేయకుండా ఉంటే మంచిది. ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు ఈ సైజ్ పాట్లో ఉండే మొక్కకి 7 to 10 days వన్ టైము వాటరింగ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పెద్ద పాట్లో ఉండే మొక్కకి 15 to 20 days వన్ టైము వాటరింగ్ చేసుకోవాలి. ఈ మొక్క పెద్ద సైజ్ పాట్లో కన్నా చిన్న సైజ్ పాట్లోనే చక్కగా పెరుగుతుంది. సాయిల్ విషయానికి వస్తే సకలెంట్ పాటింగ్ మిక్స్ యూస్ చేస్తే బాగుంటుంది, లేకపోతే సాయిల్ మిక్స్ యూజ్ చేసుకోవచ్చు. సకలెంట్ పాటింగ్ మిక్స్ యూజ్ చేసిన సాయిల్ మిక్స్ యూజ్ చేసిన వాటిలో కంపోస్ట్ ఉండేలా చూసుకోవాలి. కంపోస్ట్ నుండి మొక్కలకి న్యూట్రిషన్స్ అందుతాయి. నెక్స్ట్ ప్రూనింగ్ విషయానికి వస్తే ఈ మొక్కకి పెద్ద ప్రూనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ మొక్క యొక్క లీవ్స్ 2 years వరకు కూడా పాడవకుండా అలానే ఉంటాయి. ప్రూనింగ్ చేయవలసిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే లీవ్స్ డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే ప్రూనింగ్ చేయాలి. ప్రొపగేషన్ విషయానికి వస్తే ఒక్క లీఫ్తో క్రొత్త మొక్కని చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్లో మొక్క చాలా స్లోగా వస్తుంది. త్వరగా పెరగాలంటే మొక్కకి ప్రక్కన వచ్చిన క్రొత్త మొక్కతో ప్రొపగేట్ చేసుకుంటే ఫాస్ట్గా పెరుగుతుంది. ఇవన్నీ స్నేక్ ప్లాంట్ యొక్క డీటెయిల్స్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.